ఎలా ఉన్నారు? ఈ రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మీ ముందుకు వచ్చింది మన చంద్రవర్షిణి. ఈ మధ్య ఆడ మగ తేడా లేకుండా అందరికీ అందం గురించి ఎక్కువగా శ్రద్ధ పెరిగింది. దాంతో ఏ ఊళ్ళో చూసినా గల్లీ గల్లీకి ఒక బ్యూటీ పార్లర్, మెన్స్ పార్లర్స్ ఉంటున్నాయి. కానీ ఇప్పటికీ మనలో కొంతమందికి బ్యూటీ పార్లర్ అంటే కేవలం అందం కోసమే అనే అపోహలు ఉన్నాయి. ఎక్కడో కొంతమందికి మాత్రమే హెల్త్ కొరకు కూడా వెళ్తారని తెలుసు. బ్యూటీ పార్లర్స్, హెయిర్ డ్రెస్సెస్, ఫ్యాషన్ డిజైనర్స్ అనే వాళ్ళు ఇప్పుడే కాదు, చాలా వందల వేల సంవత్సరాల నుండి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మన మహాభారతాన్ని చూస్తే విరాట పర్వంలో విరాటరాజు భార్య సుధేష్ణకి ద్రౌపది సైరంధ్రిగా పనిచేసింది. సైరంధ్రి అంటే ఇప్పటి మన భాషలో హెయిర్ డ్రెస్సర్. అసలు ఈ బ్యూటీ పార్లర్ బ్యూటీకి అంటే అందానికి సంబంధించిన వివరాల గురించి మనం ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన చంద్రవర్షిణి యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోని వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్లో తప్పకుండా సెండ్ చేయండి. ఇక అసలు విషయానికి వద్దాం. దాదాపు 4000 సంవత్సరాల కింది నుండే ఈ అందం గురించి కేర్ తీసుకోవడం మొదలైంది. ఆ కాలం నుండే అందంగా కనపడాలని రకరకాల సహజ సిద్ధమైన అంటే ప్రకృతిలో దొరికే వస్తువులను మాత్రమే ఉపయోగించడాన్ని చరిత్రకారులు వాళ్ళు రాసిన పుస్తకాల్లో వాటి గురించి రాశారు. అప్పట్లో కళ్ళు పెద్దగా కనపడాలని, కనుబొమ్మలు వంపుగా ఉండాలని పురాతన ఈజిప్షియన్లు బొగ్గును వాడేవాళ్ళు. ఈ మధ్యకాలంలో బ్యూటీ ప్రోడక్ట్స్ వాడకం కూడా చాలా పెరిగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్త సౌందర్య పరిశ్రమ అంటే స్కిన్ అండ్ హెయిర్ కేర్ నుండి మేకప్ వరకు ప్రతిదానిని కవర్ చేస్తూ వస్తుంది. ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ ఇండస్ట్రీ 1,000,000,000,000 రూపాయల పరిశ్రమగా అంచనా వేయడం జరిగింది. మనం వెళ్ళే షాపులలో, మేకప్ కౌంటర్లో కనిపించే లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్ లాగా బ్యూటీ ప్రోడక్ట్స్ హిస్టరీ కూడా ఒక మిస్టరీగా రంగురంగుల ప్రపంచంలా ఉంటుంది. పాతకాలంలో అయితే అందం గురించి వాడుకునే పద్ధతులు రకరకాల రంగుల తయారీకి అంటే బెర్రీలు, బగ్గులు, బొగ్గుతో ప్రకృతిలో దొరికే పదార్థాలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. పసుపు, చందనం, తేనె ముఖానికి లేపనాల్లా వాడితే, వేప, ఉసిరి, గోరింటాకు, మందార లాంటి వాటిని జుట్టుకు వాడుతున్నాం. చాలా రకాల ప్రోడక్ట్స్ని ఒకటి కంటే ఎక్కువ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాం. ముందు నుండి బ్యూటీ ట్రీట్మెంట్లకి కూడా ఆ ప్రాంతాల్లో దొరికే ప్రకృతి సిద్ధమైన వనరులను ఉపయోగించుకుంటున్నాం. స్క్రబ్బులు, పేస్ట్లు కోసం నేచురల్గా దొరికే పదార్థాలను కూడా సేకరించడం జరిగింది. స్థానిక సహజ పదార్థాలను ఉపయోగించే ఈ విధానం సౌందర్య పరిశ్రమ చరిత్రలో కొనసాగుతున్న ట్రెండ్. అంతెందుకు, మన అమ్మమ్మల నానమ్మల దగ్గర నుంచి కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతూ వచ్చింది. అప్పుడు ఇంట్లో చేసుకునే మిశ్రమాలు ఇప్పుడు స్క్రబ్బుల్లాగా, పేస్టుల్లాగా, ప్యాకుల్లాగా బ్యూటీ ప్రోడక్ట్స్గా పిలువబడుతున్నాయి. 19వ శతాబ్దం చివరి నుండి 20వ శతాబ్దం ప్రారంభంలోపు బ్యూటీ ప్రోడక్ట్స్ అనే ఇండస్ట్రీ ఆడవాళ్లకు, ముఖ్యంగా ఆఫ్రికన్ అమెరికన్ ఆడవాళ్లకు ఒక ఎర్నింగ్ పాయింట్గా ఎంప్లాయ్మెంట్ని సృష్టించింది. వీళ్ళు జుట్టును రకరకాల హెయిర్ స్టైల్స్గా మార్చడానికి కొన్ని విధమైన ఉత్పత్తులను ఉపయోగించేవాళ్ళు. మేడం సీజే వాకర్ మరియు మార్జోరీ జోయినర్ అనే ఇద్దరు ఆఫ్రికన్ అమెరికన్ ఇన్నోవేటర్స్ తమ టాలెంట్ని ఉపయోగించి వాళ్ళ కమ్యూనిటీలకు అందాన్ని ఒక పద్ధతిలో రూపొందించారు. న్యూయార్క్లో ఎలిజబెత్ ఆర్డెల్ అనే ఆవిడ సిగ్నేచర్ అనే సెలూన్ని తెరిచింది. ఈమె తన క్లయింట్స్కి మేక్ ఓవర్ అందించడం మొదలుపెట్టింది. హాలీవుడ్లో మార్క్స్ ఫ్యాక్టర్ అనే ఆవిడ చలనచిత్ర తారల కోసం మొదటి పునాదిని సృష్టించింది. గ్రేటా గార్బో అనే ఆవిడ కనుబొమ్మల యుగానికి నాంది పలికితే ఐబ్రోస్కి ఐబ్రో పెన్సిల్తో, కనురెప్పలకు మస్కారాతో అవసరం పుట్టింది. ఇక 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అయితే ఈ ఇండస్ట్రీ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంది. సైనికుల కోసం సన్స్క్రీన్ లోషన్ని రూపొందించడంపై దృష్టి సారించింది. ఇది సూర్యరశ్మి నుండి రక్షించడానికి తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ముఖ సౌందర్య సాధనాలకు మూల స్తంభంగా ఈ సన్స్క్రీన్ లోషన్స్ ఉన్నాయి. అందం వెనుక ఇంత శ్రమ ఉంది అంటే
అర్థం ఏంటంటే ఎప్పటి నుండో బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి చాలా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. రాను రాను ఇప్పుడు బొటెక్స్ నుండి కాస్మెటిక్ సర్జరీ వరకు వచ్చింది. ఒకప్పుడు ఓన్లీ మేకప్ కోసమే అని అనుకున్న బ్యూటీ పార్లర్స్ ఇప్పుడు రాను రాను ఒక 20 ఏళ్ల నుంచి వాటి రూపురేఖల్ని మార్చుకున్నాయి. అంతేకాదు బ్యూటీ పార్లర్స్కి ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే కొన్ని ట్రీట్మెంట్స్ కోసం కూడా బ్యూటీ పార్లర్స్కి వెళ్లాల్సి వస్తుంది. నాన్ సెన్సికల్ ట్రీట్మెంట్స్ కోసం వెళ్ళక తప్పదు. జుట్టు రాలడం, పేను కొరుకుడు, చుండ్రు అంటే డాండ్రఫ్ లాంటి వాటిని తగ్గించడానికి, పింపుల్స్, పిగ్మెంటేషన్, కళ్ళ కింద నల్లని వలయాలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ ఇప్పుడు బ్యూటీ పార్లర్స్లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. అందుకే బ్యూటీ పార్లర్ ఒక హాస్పిటల్ లాంటిదని అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఇస్తారు. ఇక ఫేషియల్ అంటే ఫేస్ మసాజ్, అలాగే చేతులకు చేసే మసాజ్ని మానిక్యూర్, కాళ్లకు మసాజ్ చేయడాన్ని పెడిక్యూర్ అని, శరీరం మొత్తానికి మసాజ్ చేస్తే బాడీ మసాజ్ అని అంటారు. ఇక హెడ్ మసాజ్కి కేర్ ఆఫ్ అడ్రస్ బ్యూటీ పార్లర్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇన్ని రకాల మసాజ్ల వల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. మసాజ్ అనేది మన భారతీయ సంస్కృతి నుండే వచ్చింది. చలికాలంలో వచ్చే దీపావళి పండుగ రోజున ఉసిరికాయలతో నువ్వులను కలిపి దంచిన మిశ్రమాన్ని ఒంటికి పట్టించి మరీ స్నానం చేస్తాం. ఎందుకంటే చలికాలం ఒళ్ళు పగిలిపోతుంది. దానివల్ల దురద, దద్దుర్లు, మంట, చర్మం పొడిబారడం లాంటివి జరుగుతాయి. దాని నుండి కాపాడుకోవడానికి ఇలా చేస్తాం. మనం ప్రతి పండుగకు అభ్యంగన స్నానం చేస్తాం. అంటే ఒంటికి ముందుగా నువ్వుల నూనె పట్టించి అది ఇంకేలా రాస్తాం. తర్వాత పసుపు, శనగపిండి, పచ్చిపాలు, గంధం, వీలైతే అందులో రోజ్ పౌడర్, రోజ్ వాటర్ కలిపిన మిశ్రమాన్ని 4 పిండిలా ఒంటికి రుద్దుకొని స్నానం చేస్తాం. ఈ పద్ధతి పుట్టిన పిల్లాడి నుండి పెద్దయ్యే వరకు ఆచరిస్తాం. ఇక ఆడవాళ్ళకైతే పుట్టిన చిన్న పాపాయికి చేయిస్తాం. మెచ్యూర్ అయినప్పుడు, డెలివరీ అయినప్పుడు వంతు స్నానాలని మన పెద్దవాళ్ళు చేయిస్తూనే ఉంటారు. దీనివల్ల ఆరోగ్యం బాగవుతుంది. బాడీ పార్ట్స్ అన్నీ చురుగ్గా పనిచేస్తాయి. పెళ్లి చేసేటప్పుడు వధూవరులకి మంగళ స్నానాల టైంలో ఈ అభ్యంగన స్నానం చేయిస్తారు. చూసారా దీని వెనుక ఎంత పెద్ద కథ ఉందో. ఇప్పటికైనా బ్యూటీ పార్లర్స్ అంటే కేవలం మేకప్ వేసుకోవడానికో, అందంగా ఉండడానికో అనుకోకండి. ఆరోగ్యం కోసం కూడా బ్యూటీ పార్లర్స్ వెళ్ళక తప్పదు. అక్కడ మన రంగు ఎలా ఉంటుందన్నది కాదు ముఖ్యం, మన ఆకారం ఎలా ఉంటుందన్నది కాదు ముఖ్యం. ఉన్నదాన్ని కాపాడుకుంటే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దానివల్ల మనం చేసే పనికి న్యాయం చేస్తాం. అంతేకాని మేము కనిపించే అందానికి కాదు అంత సౌందర్యానికి వాల్యూ ఇస్తామని మాత్రం చెప్పకండి. అలా చెప్పినా అందంగా కనపడాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందుకని బ్యూటీ పార్లర్స్ని, బ్యూటీషియన్స్ని చిన్న చూపు చూడకండి. కాకపోతే నమ్మకమైన ప్రొఫెషనల్ సర్టిఫైడ్ బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్ళండి. ఎక్కడ ఒక దగ్గర జరిగిన ఇన్సిడెంట్ని, యాక్సిడెంట్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి వాళ్ళు అంతే అని అభిప్రాయం కూడా మంచిది కాదు. 10 మందిలో ఒక 4 తప్పు చేసినా మిగిలిన 6 కూడా మనం అనుమానంగా చూస్తాం. కానీ ఉప్పు కప్పురంబు కూడా నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్యే పురుషులు వేరయ్యా అన్నట్టు మంచి బ్యూటీ పార్లర్స్కి వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, మరోసారి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ చంద్రవర్షిణి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్లో తప్పకుండా సెండ్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన చంద్రవర్షిణి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.